हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स फ्रेंड्स ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి యూజ్ చేయకుండా సింపుల్ గా ఫోటో యొక్క బ్యాక్ గ్రౌండ్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను అన్నమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓపెన్ చేశాక సాత్ బార్ లోని రిమూవ్ డాట్ బీజీ, ఓకే రిమూవ్ డాట్ బీజీ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్ కార్నర్లో, దీనిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి మొబైల్ ఫోన్ని. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, ఇలా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మన ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు ఏ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, చూపిస్తా చూడండి. సపోజ్ ఈ ఫోటో ఉంది, ఓకే లోడింగ్ తీసుకుంటుంది, అప్లోడ్ అవుతుంది ఫోటో, వెయిట్ చేయండి చూపిస్తా. ఓకేనా, ఇది చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎరేజ్ అయిపోయింది. ఓకే, ఇది పిఎన్జి ఫైల్ కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇది పిఎన్జి ఫైల్ కింద ఇప్పుడు మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోటోని. ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, మీరు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇంకేదైనా డిజైన్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు కింద యాడ్ డిజైన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. యూజ్ ఇట్ ఇన్ డిసిగ్నిఫై అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఆ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వెయిట్ చేయండి చూపిస్తా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మీరు మీది ఏది మీకు ఇక్కడ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు రెడ్ ఫ్లవర్స్, ప్రైడ్ ఫ్లాగ్, వైట్ బీజీ, అలాగే వింటేజ్, ఇలాగ ట్రాన్స్పరెంట్ బీజీ ఇలా. ఓకే, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏది కావాలంటే అది, ఓకే మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇది ఉంది కదా సన్సెట్ బీచ్ అని, దీనిపైన క్లిక్ చేశాను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అలా వచ్చేసింది. ఓకే, సన్సెట్ ఇది కదా, సన్సెట్ ఇది కదా, ఓకే సన్సెట్ బీచ్, ఓకే అదన్నమాట. మీకు ఇక్కడ కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మీకు ఇప్పుడు సపోజ్ ఇలా కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు డౌన్లోడ్ సింబల్ ఉంటుందని, డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, చూపిస్తాను చూడండి, ఓపెన్ చేసి చూపిస్తా చూడొచ్చు డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మీకు నచ్చినట్టు మీకు ఎలా కావాలంటారో బ్యాక్గ్రౌండ్ నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అదన్నమాట. ఓకేనా, మామూలుగా మీకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా పిఎన్జీ లాగా కావాలంటే మీరు ఎలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అదన్నమాట. ఓకేనా, బాగుంది కదా అదనమాట. దీనికోసం ప్రత్యేకించి ఒక యాప్ ఇన్స్టాల్ చేసి యాప్లో చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.